ఓపెన్ టాక్కి స్వాగతం రాష్ట్రంలో అంగన్వాడీలు దాదాపుగా గత నలభై రోజులు పైబడైతే తీవ్ర స్థాయిలో ఒక ఉద్యమం చేస్తున్నారు ఏదైతే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చాడో తెలంగాణలో అంగన్వాడీల కంటే మెరుగైన జీతం నేను ఇస్తానని చెప్పాడో అలాగే ఇతర హామీలు ఇచ్చాడో వాటిని నెరవేర్చాలని నాలుగున్నరేళ్ల పాటు ఓపిక పట్టి ఇప్పుడు వారు ఉద్యమంలోకి అయితే రావడం జరిగింది సాధారణంగా ఎప్పుడైనా సరే ఉద్యమాలు అనేది సాధారణంగా జరుగుతుంది ఎందుకంటే వారి హక్కుల కోసం రోడ్డు ఎక్కుతారు అప్పుడు ప్రభుత్వాలు సామరస్యంగా వారిని కూర్చోబెట్టి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేయాలా వంద శాతం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అడిగిన అమలు చేయలేకపోవచ్చు బట్ అందులో సాధ్యమైన వరకు అమలు చేసి తరువాత వాటిని అమలు చేయడానికి కొంచెం గడు ఏదో విధంగా వాటిని పరిష్కరించాలి కానీ ఇక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది అసలు ప్రభుత్వం చర్చలకు చర్చలకు ఎప్పుడు పిలిచింది ఉద్యమం తీవ్రం అయిపోయిన తర్వాత చర్చలకు పిలిచింది మొదట్లో ఎక్కడ కూడా చర్చలకు పిలవలేదు పైగా అడ్డగోలు అబద్ధాలు గత టీడీపీ ఆయాంలో పెంచిన జీతాలను మేమే పెంచామని చెప్పి వైసీపీ అడ్డగోలు అబద్ధాలు వాస్తవానికి అంగన్వాడీల జీతాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి రెండు వేల పదహారుకు ముందు అంగన్వాడీల జీతం నాలుగు వేల రెండు వందలు అంగన్వాడీ కార్యకర్తల జీతం రెండు వేల పదహారులో చంద్రబాబు గారు దాన్ని ఏడు వేలకు పెంచడం జరిగింది ఏడు వేలకు రెండు వేల పదహారులో మళ్ళీ రెండు వేల పద్దెనిమిది జులైలో ఏడు వేల నుంచి పదివేల ఐదు వందలు చేయడం జరిగింది అంటే నాలుగు వేల రెండు వందల నుంచి చంద్రబాబు గారు దిగిపోయే నాటికి పెరిగిన జీతం పదివేల ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి దాన్ని పదకొండు వేల ఐదు వందలు చేశాడు సో పదకొండు వేల ఐదు వందలతోనే నేటికి వాళ్ళైతే అయితే నడుపుతున్నారంటే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచితే దాదాపుగా చంద్రబాబు గారు ఆరు వేలకు పైగా వారి జీతాలను అయితే పెంచడం జరిగింది మరి ఇప్పుడు చెప్పండి ఎవరు అంగన్వాడీలకు మెరుగైన న్యాయం చేశారు మరి ప్రభుత్వం ఎందుకు జీతాలు పెంచలేదు తెలంగాణ కంటే మెరుగైన జీతాలు ఇస్తారని చెప్పింది కూడా వాళ్ళే కదా పెంచకపోగా అసలు అంగన్వాడీలు ఏంటి మా మీద తిరగబడతాయి ఏంటి మా దగ్గర పవర్స్ ఉన్నాయని చెప్పి ఒక ప్రత్యేక జీవో ద్వారా అంగన్వాడీలను యస్మా పరిధిలోకి తెచ్చి వారి మీద యస్మా ప్రయోగించారు నిన్న మొన్న ఆల్రెడీ కొంతమందిని తొలగిస్తున్నట్టుగా కలెక్టర్ల ఆదేశాలు కూడా జారీ చేశారట విధుల నుంచి వారిని తొలగిస్తున్నట్టుగా కలెక్టర్ల ఆదేశాలు కూడా జారీ చేశారు అంటే వాళ్లే హామీలు ఇస్తారు వాళ్లే నెరవేర్చడం మర్చిపోయి రోడ్ ఎక్కితే వాళ్లే ఆ పోలీసుల చేత దాడులు చేయిస్తారు వాళ్లే చర్చలకు పిలవకుండా వాళ్లే వేధిస్తారు వాళ్లే యస్మా ప్రయోగిస్తారు వాళ్లే నోటీసులు ఇస్తారు చివరికి వాళ్ళే సస్పెండ్ చేస్తారు అంటే అధికారం చేతిలో ఉంది కదా అని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఇది ఈరోజు అంగన్వాడీలు అడిగిన ప్రతిదీ కూడా న్యాయబద్ధమైంది నేను ఇందాకే చెప్పే వందకు వంద శాతం కుదరకపోతే అవకాశం ఉన్న కాడికి పరిగణించాలి అవకాశం ఉన్న వాటికి వాటిని పరిశీలించి తక్షణమే అమలు చేసి కొన్ని ఉంటే వాటిని అమలు చేయాలా ఎందుకు జీతం పెంచలేరు మీరు ఎందుకు మీరు సలహాదారులకు కోట్ల రూపాయలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సెట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆయన విదేశాలకు వెళ్తే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆఖరికి రుషికొండ మీద గుండుగొట్టు కట్టుకున్న ప్యాలెస్ కూడా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కదా అంగన్వాడీలకు ఒక నాలుగు వేల ఐదు వేల జీతం పెంచడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ప్రభుత్వానికి ఎందుకు పెంచలేరు ప్రభుత్వం ఇచ్చిన మీరు ఇచ్చిన హామీనే కదా అడిగింది ఈరోజు నిన్న ధర్నా చౌక్ వద్దకు ఏదైతే కోటి మందితో సంతకాలు సేకరించారు అంగన్వాడీలకు మద్దతుగా కోటి మందితో సంతకాలు సేకరించారు ఈ సంతకాలకు సంబంధించిన ప్రతుల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో వారంతా కలిసి నిన్న చెలో విజయవాడ కార్యక్రమాన్ని తలబెడితే పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని అర్ధరాత్రులు కూడా జైల్లో పెట్టి వారిని వేధించే పరిస్థితి వాస్తవానికి మహిళలను అర్ధరాత్రులు జైలు స్టేషన్లోనే ఉంచకూడదు లేకపోతే అంతకంటే ఉంచకూడదు కానీ నిన్న అంగన్వాడీ మహిళలను అర్ధరాత్రులు కూడా లాకప్లోనే పెట్టారు రెండు గంటల సమయంలో దీక్షా శిబిర వద్దకు వచ్చి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆ టెంట్లు కూల్చివేసి వాళ్ళందరినీ బలవంతంగా వ్యాన్ లెక్కించి తరలించే ప్రయత్నం మరి ఎందుకు ఇంత ధారణ వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వమే ఉద్రిక్తంగా మార్చేసింది చర్చలతో పోవాల్సిన దాన్ని ఇలా లాఠీన్లు ఉపయోగిస్తుంది ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ రోజు మహిళల మీద అర్ధరాత్రుల దాడులు జరిగాయన్న అర్ధరాత్రులు వాటిని స్టేషన్లో జైల్లో పెట్టారన్న అవమానకరం హోంమంత్రి కూడా తలదించుకోవాలి ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకే రక్షణ లేకుండా పోయింది అది కూడా న్యాయపరమైన పోరాటం చేస్తున్న మహిళలకి రక్షణ లేకుండా పోయింది ఈ రోజు ఈ తీరు పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా అంగన్వాడీలకు మద్దతుగా నిలబడ్డారు ఆ నెరవేర్చడం నెరవేర్చకపోవడం తర్వాత సంగతి కానీ వ్యవహరించిన తీరు పోలీసులు వ్యవహరించిన తీరు కానివ్వండి ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని కానివ్వండి అత్యంత దారుణంగా ఉంది సో దానికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో నిన్న చూడండి ఏమాత్రం అంటే కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా ఏమీ లేకుండానే నిన్న చెలో విజయవాడ కార్యక్రమానికి వచ్చినటువంటి అంగన్వాడీ మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తో తీరు చూడండి ఒకసారి ప్రతి మహిళను కూడా ఇలా నాలుగు కాళ్ళు పట్టుకుని పెడదెక్కలు విరిచేసి వాళ్ళు మహిళలేమో దుస్తులు చిరిగిపోతున్నాయేమో లేదా దుస్తులు చిరిగిపోతున్నాయేమో అనే కనీసం ఇది కూడా లేకుండా ఆ కనికరం కూడా లేకుండా మహిళలనే కనికరం కూడా లేకుండా అత్యంత దారుణంగా వ్యవహరించారు ఇక్కడ పరిస్థితి చూడండి ఇక్కడ కుక్ బస్సులో కుక్కేస్తున్న పరిస్థితి చూడండి ఒకసారి దాదాపు ఒక యాభై మంది అరవై మంది పట్టే బస్సులో వందకు మందికి పైగా కుక్కేస్తున్నారు ఏదైనా అనారోగ్యాలు లేదా నీరసం ఉన్న మహిళలు సమస్యలు పడిపోయినా లేదా జరగరాంది జరిగినా దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎందుకు ప్రభుత్వం ఎంత కర్కసంగా వ్యవహరించాలి చూడండి ప్రతి చోట కూడా విపరీతమైన దాడి లాఠీఛార్జీ ఇక్కడ చూడండి తెల్ల అర్ధరాత్రి రెండు గంటల సమయం శిబిరం వద్దకు పోలీసులు వందలాది పోలీసులు చేరుకున్నారు అది ఏమన్నా ఆ ఇండియా పాకిస్తాన్ బోర్డరా లేదా వాళ్ళు ఏమైనా సంఘ విద్రోహ శక్తుల వాళ్ళు ఏమన్నా ప్రభుత్వం మీద రాష్ట్రం మీద ఏమన్నా తిరుగుబాటు చేశారా లేదు కదా శాంతియుత నిరసన పోరాటం చేస్తున్నారు తమ హక్కుల కోసం చేస్తున్నారు దానికి ఈ రోజు ఇదిగో ఈ విధంగా అర్ధరాత్రులు లేదు దుండగోల్ని ఆన్లైన్లో పట్టుకోవాలంటే పోలీసులు అర్ధరాత్రి మాటుకు వేస్తారు అలాగే సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవాలంటే అలాగే మాటు వేస్తారు అలాగే అర్ధరాత్రులు వెళ్ళిపోయి వాళ్ళ మీద దాడి పైగా వారందరినీ ఎక్కించి ఆ గుడారాలు మొత్తం కూడా కూల్చేసారు అంటే మళ్ళీ వెళ్ళి అందులో కూర్చుంటారేమో ఆ టెంట్లో కూర్చుని నిరసన చేస్తారేమో లేదా ఆ టెంట్లో నిద్రపోతారేమోనని ఆ టెంట్లు కూడా కూల్చేశారు అంటే అర్ధరాత్రులు వెళ్ళి ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం పోలీసులకు ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా రాష్ట్ర ప్రభుత్వం చెప్పకుండా పోలీసులు కూడా చేయరు కదా పోలీసులు కూడా ఒక విషయం గుర్తించాలా వాళ్ళు మహిళలేమో వాళ్ళు మనలాగే ఏదో ఉద్యోగం చేసుకుని జీవన కలిపే వాళ్ళేనేమో వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారేమో అనే జ్ఞానం పోలీసులకైనా ఉండాలి నిన్న పోలీసులు వ్యవహరించిన తీరు కూడా అత్యంత దారుణంగా ఉంది దీనికి మద్దతు ఇచ్చిన వారి మీద కూడా విపరీతమైన లాఠీ ఛార్జీలు కూడా చేయడం జరిగింది ఇది ఇక్కడ ఒక మహిళ పూర్తిగా కన్నీటి పర్యాంతమైంది అంటే పోలీసులు ఈ దాష్టికంలో నలిగిపోయి ఒక మహిళ పూర్తిగా కన్నీటి పర్యాంతమైంది ఒక అంగన్వాడీ కార్యకర్త సో ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయో ఒకసారి ఆలోచించండి ఇది ఇక్కడ చూడండి ఒక రాక్షస కాండనే ఏపీలో నిన్న జరిగింది అంతా కూడా ఒక రాక్షస కాండే ఇగో చెలో విజయవాడకు తరలి వచ్చిన అంగన్వాడీలపై విరుచుకు పడేందుకు సోమవారం తెల్లవారుజామున దీక్షా శిబిరం వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు బలవంతంగా బస్సులో కుక్కుతున్న వేళ మగ పోలీసు చేత చిక్కి ఓ మహిళా అంగన్వాడీ ఆ విలవేళ ఇక్కడ చూడండి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అంత మనం తలదించుకోవాల్సిన పరిస్థితి అంటే మహిళా అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మహిళా బలగాలని మోహరించాలా కానీ ఇక్కడ ఒక మగ పోలీసు మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ చూడండి ఒకసారి ఏ విధంగా గట్టిగా పట్టుకున్నాడు మరి దీన్ని ఎలా సమర్థ మంత్రి సమాధానం చెప్పాలా ఆవిడ ఒక మహిళే కదా మరి ఈరోజు మహిళలకు జరిగిన దాని మీద ఉద్యమం సంగతి కసేపు పక్కన పెట్టండి ఈరోజు పోలీసులు వ్యవహరించిన తీరుని హోంమంత్రిని సమర్థిస్తారా ఒక మగ పోలీసు ఇలాగా ఆ అంగన్వాడీ మహిళా కార్యకర్తలను బస్సుల్లో కుక్కటాన్ని పోలీసులు సమర్థిస్తారా లేదా హోమ్ మినిస్టర్ సమర్థిస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తారా ఎవరు సమర్థిస్తారు జరిగిన దానికి ఖచ్చితంగా మ ఓ మంత్రి ఖచ్చితంగా పోలీసు చేత క్షమాపణ చెప్పించాలా ఇది అత్యంత దారుణమైన విషయం ఇది మనకు కనపడేది ఒకటే కనపడేది ఎందో ఎందుకంటే నిన్న వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తల మీద ఇలాంటి ఘటనలే జరిగాయి పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉంది వారేదో హక్కుల కోసం పోరాడుతుంటే మా చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి యస్మా కూడా వీళ్ళే ప్రయోగించారు తర్వాత విధుల్లోంచి వీళ్ళే తొలగిస్తారు లేదు నిరసన వ్యక్తం చేస్తే వీళ్ళే ఈ విధంగా అరెస్ట్ చేసి వారి మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకు అంగన్వాడీలు అంటే అంత కక్ష మీరు ఆ వెయ్యి రూపాయల జీతం పెంచి పెంచింది ఐదేళ్లలో వెయ్యి రూపాయల జీతం మాత్రమే ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు హామీలను అడగటం తప్పు కాదు అసలు సామరస్యంగా ఉండాల్సిన దాన్ని తీవ్ర రూపం దాల్చేదట్టు చేసిందే ఈ ప్రభుత్వం ఓ మంత్రులతో చర్చలు చేసిన సమయంలో కూడా సామరస్య వాతావరణం కల్పించకుండా వారి మీద బెదిరింపులకు దిగితేనే వాళ్ళు ఉద్యమాన్ని తీవ్రం చేశారు వారి ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు వాలంటీర్ల చేత అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టిస్తే ఉద్యమం తీవ్రమైంది మరి ఒకరు ఉద్యమంలో ఉన్నప్పుడు వేరొకరి చేత తాళాలు బద్దలు కొట్టిస్తే ఖచ్చితంగా చూస్తూ ఊరుకుంటారా తీవ్రమవుతుంది ఉద్యమం అంటే శాంతియుత సమస్య శాంతియుతంగా పరిష్కరించాల్సిన సమస్యను కూడా ఇలా ఉద్రిక్తంగా మార్చింది రాష్ట్ర ప్రభుత్వము పోలీసులు ఈ మంత్రులే చర్చలు ఎక్కడా కూడా సాఫీ చర్చలు ఎక్కడా కూడా సాఫీగా సామరస్య వాతావరణంలో జరగలేదు దాని ఫలితమే ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక కాండాను సృష్టించారు జీతాలు పెంచమని అడిగిన పాపానికి పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలా రాక్షసుల్లాగా ప్రవర్తించడం అనేది వైసీపీ ప్రభుత్వానికి తగదు ఖచ్చితంగా అందుకు మూల్యం చెల్లించుకోవాలి అంగన్వాడీ కార్యకర్తలు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుపులో కృషి చేశారు ఆ మాట వాస్తవం రెండు వేల ఇరవై నాలుగులో అదే జగన్మోహన్ రెడ్డిని గద్దె కూడా దించుతారు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట ఏంటి మమ్మల్ని బెదిరిస్తున్నారా మీరు లక్ష మంది ఉన్నారు లక్ష మంది ఉంటే కోట్ల మంది ఓట్లు ఉన్నాయి మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారా అని చెప్పేదో మాట్లాడాడు లక్ష అక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది లక్ష మంది కాదు సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష కుటుంబాలు లక్ష కుటుంబాలు రేపటి రోజున మీకు సమాధానం చెప్పబోతున్నాయి ఖచ్చితంగా సమాధానం చెబుతాయి ఆ రోజు మీ ఎన్నికల్లో మీ గెలుపు కోసం ఎలా కృషి చేశారో రోజు మిమ్మల్ని గద్దె దింపడానికి కూడా అదే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఈరోజు ఆ దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల మీద జరిగిన ఈ దాష్టికాన్ని దౌర్జన్యాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి ప్రజా హక్కుల సంఘాలు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి ఒక రకంగా మానవ హక్కుల సంఘాన్ని కూడా ఎలాంటి ఎలాంటి ఘటనల మీద ఫిర్యాదు చేయాలి ఇలా ఈరోజు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉంది ఒక మగ పోలీసుల చేత అంగన్వాడీ మహిళా కార్యకర్తల మీద ఈ విధంగా దాడి చేయించడం అనేది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కింద కూడా వస్తుంది ఏది ఏమైనా ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వ తీరు మాత్రం అత్యంత దారుణంగా ఉంది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అంగన్వాడీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్తారు